సబ్స్క్రైబ్ చేయండి తెలుగు టెక్ట్రిక్స్ ఛానల్ని, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ ముందుగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. సో నార్మల్గా మీరు ఏదైనా ఫైల్ని అంటే ఫొటోస్ ఇమేజెస్ని .jpg ఫైల్లో ఉంటే సో దాన్ని రీనేమ్ చేయాలంటే 1 or 2 ఫైల్స్ అయితే ఈజీగా చేయొచ్చు. సో కానీ మెనీ ఫైల్స్ ఉన్నప్పుడు ఒకేసారి వాటిని రీనేమ్ చేయాలంటే ఎలా? సో నార్మల్గా ఫర్ సపోజ్ .jpg ఫైల్స్ని .png ఫైల్స్కి మార్చాలి. సో ఎక్స్టెన్షన్ అనేది రీనేమ్ చేయాలంటే ఎలా? సో అన్నింటికి ఒకసారే రీనేమ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో దానికన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ సపోజ్ చూడండి, సో న్యూ ఫోల్డర్ ఉంది ఇక్కడ. సో న్యూ ఫోల్డర్లో .jpg ఫైల్స్ అన్ని నేను కాపీ చేశాను. సో న్యూ ఫోల్డర్ యొక్క పాత్ని కాపీ చేయండి. సో అది ఎలా కాపీ చేస్తారు మీరు? సో దానికోసం మీరు ఇక్కడ ప్రెస్ చేసి అరేంజ్ చేయడం అవసరం లేదు. దీని మీద క్లిక్ చేసిన తర్వాత హోమ్ మీద క్లిక్ చేసి కాపీ పాత్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు సిఎండిని ఓపెన్ చేయండి. దానికోసం సో సిఎండిని ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే సో మీరు కాపీ చేసిన పాత్ని ఇక్కడ ఎంటర్ చేయండి. cd/ ఎంటర్ చేసిన ఫోల్డర్ నార్మల్గా cd/. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో సి డైరెక్టరీలో ఉంది. డైరెక్టరీ రావాలంటే cd space ఆర్ d2 టైప్ చేయగానే వచ్చేస్తుంది ఇలా. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే rn, సో రీనేమ్గా మనం చేయాల్సింది. సో rn స్పేస్ **, మళ్ళీ స్పేస్ **. జేపీజీలో ఉన్నాయి ఫైల్స్ అన్నీ. సో ఫర్ సపోజ్ నీకు మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో ఫర్ సపోజ్ ఇది ఓపెన్ చేద్దాం. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళి చూద్దాం. సో .jpg ఫైల్స్లో ఉన్నాయి ఇవన్నీ. సో వాటిని మనం ఇక్కడ **, తర్వాత png అని టైప్ చేయండి. సో టైప్ చేసి ఎంటర్ మీద ప్రెస్ చేయండి. దాని తర్వాత మనం ఏదైతే ఫోల్డర్ ఓపెన్ చేసామో సో దాన్ని మళ్ళీ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సో రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళి చూడండి. సో .jpg, సో ఇక్కడ మళ్ళీ ఇంకోటి చూద్దాం. సో అన్ని .jpg ఫైల్స్లోకి, .jpg ఉన్న ఫైల్స్ .png ఫైల్స్కి మారిపోయాయి. సో ఈ విధంగా మీరు అన్ని ఫైల్స్ని సో ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది అడ్వాన్స్ ఒకేసారి మార్చొచ్చు అనమాట. సో ఈ వీడియోలో చిన్న క్వశ్చన్ అనేది ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ అనేది డిస్ప్లే అయింది స్క్రీన్లో. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో అలాగే కమెంట్ చేసిన తర్వాత దాన్ని స్పేస్ ఇచ్చేసి మీ మొబైల్ నెంబర్ కూడా కమెంట్ చేయండి. సో కమెంట్ చేస్తే ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో సో వాళ్ళ దగ్గర వాళ్ళ నుంచి ర్యాండమ్గా ఒకరిని విన్నర్ని సెలెక్ట్ చేసి సో వాళ్ళకి Paytm ₹50 క్యాష్ అనేది సెండ్ చేస్తాను. సో విన్నర్ అనేది ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ పోస్ట్ చేస్తాను నెక్స్ట్ రోజు. సో మీరు చూడొచ్చు అక్కడి నుంచి. సో లింక్స్ అనేవి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో డైరెక్ట్గా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అక్కడి నుంచి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.